అందరికీ నమస్కారం. ఈరోజు బిల్వదళం వత్తి మరియు తుమ్మిపూ వత్తిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పత్తిలోని గింజలని చూపించిన విధంగా అలా తీసుకోవాలి. ముందుగా నేను తీసి పెట్టుకున్నాను, చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పాలని తీసుకొని నెమ్మదిగా అలా పత్తి నుంచి దారాన్ని తీయాలి. అలా తీస్తూ ఉంటే ఈజీగానే వస్తుంది. నేను ముందుగా దారాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. కొన ఈజీగా అర్థం కావడం కోసం కొనలో కాస్త దూదిని అలా ఉంచాను. ఒక అట్టముక్క తీసుకొని ఇప్పుడు దీనికి 18 సార్లు చుట్టుకోవాలి. అంటే ఈ బిల్వదళం వత్తిని మనం 108 వరుసలతో తయారు చేస్తున్నాము. ఈ విధంగా చుట్టుకోవాలి, 18 సార్లు చుట్టుకోవాలి. ఈ వత్తి శివరాత్రి రోజు వెలిగిస్తే చాలా మంచిది. ఇప్పుడు 18 వరుసలు అయిపోయింది. ఇలా నెమ్మదిగా తీసుకొని ఒక కొనని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని ఒక దగ్గర ఉంచి సమానంగా 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క భాగంలో ఇప్పుడు 36 పోగులు ఉంటాయి. అంటే 3 కలిపితే 108 పోగులు అవుతాయి. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని 2 కొనలు ఒక దగ్గర పెట్టేసి పాల సహాయంతో కాస్త పాలను అద్దుతూ దూదిని పెట్టుకొని ఈ విధంగా వత్తిలా తయారు చేసుకోవాలి. ఇలా 3 దళాలని చేసుకోవాలి. కార్నర్స్ని తీసుకొని పాలతో అద్దుతూ కాస్త దూదిని తీసుకొని వత్తిలా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన 3 వత్తులని ఒక దగ్గర పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న దారం ఉంది కదండి, ఆ దారంతో అలా ఒక 10 times అలా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వత్తి విడిపోకుండా బాగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కాస్త దూదిని తీసుకొని పాలతో అద్దుతూ ఆ కాడ అనేది బాగా పెద్దగా వచ్చేలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన దీపం బాగా వెలుగుతుంది. అంతే అండి, చాలా ఈజీగా బిల్వదళం వత్తి, అంటే మారేడు వత్తి అని కూడా అనొచ్చు. ఇప్పుడు తుమ్మిపూ వత్తిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న అట్టముక్కను తీసుకొని దానికి 13 సార్లు చుట్టుకోవాలి ఈ దారాన్ని. శివుడికి ఎంతో ఇష్టం కదండి తుమ్మి పువ్వులు, అందుకే తుమ్మిపూ వత్తిని కూడా శివరాత్రి రోజు వెలిగించుకోవచ్చు. ఇప్పుడు 13 వరుసలు అయ్యింది కాబట్టి దాన్ని అలా తీసుకొని 2 కొనలు ఈ విధంగా ఇందాకే చూపించిన విధంగానే ఇది కూడా అంతే. కాస్త దూదిని తీసుకొని పాల సహాయంతో ఆ విధంగా వత్తిని తయారు చేసుకోవాలి. కాకపోతే కాడ కాస్త పెద్దగానే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ దారాన్ని తీసుకొని 5 సార్లు చుట్టుకోవాలి. అంటే ముందుకు 3 వరుసలు ఉంటుంది, వెనక్కి 2 సార్లు. ఈ 2 కొనలు తీసుకొని కాస్త దూదితో అలా జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా కాడని కాస్త పెద్దగానే చేసుకోవాలి. అంటే తుమ్మి పువ్వుకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి అలాగే దీన్ని కూడా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ 2 వత్తిలని ఒకే దగ్గర కాస్త దూదితో ఒక వత్తిలా తయారు చేయాలి. చూడండి, చూడటానికి సేమ్ తుమ్మి పువ్వు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంది కదండి. ఇలా మారేడు వత్తిని, తుమ్మి వత్తిని మీరు శివరాత్రి రోజు కానీ లేదంటే ఏదైనా పండుగ పర్వదినాల్లో కానీ వెలిగించుకోవచ్చు. తులసికోట వద్ద అయినా కూడా వెలిగించుకోవచ్చు. సోమవారం రోజు అలా వెలిగించుకోవచ్చండి ఈ వత్తిని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.